సమస్యలను దశాబ్దాలుగా నిలిచిపోయిన చాలా గవర్నమెంట్ ప్రాజెక్టుల మీద ఏపీ లోకల్ టీవీలో కథనాలుగా ప్రచురించబడ్డాయి. హాఫ్ షోగా మిగిలిపోయిన ఆఫర్ రిజర్వాయర్ మీద, వద్దన్న కిడ్నీ సమస్య డయాలసిస్ సెంటర్లో, మత్స్యకార భరోసా మీద, కోట్లు ఖర్చు పెట్టి నిలిచిపోయిన టిట్కో ఇల్లు మీద కానీ, జీడిపిక్కుల మద్దతు ధర మీద కానీ, ప్లాస్టిక్ వాడకం మీద, పేద మధ్యతరగతికి చెందిన హుదూద్ ఇల్లు కోసం అనేక పాడైపోయిన రోడ్ల మీద వేసిన ప్రతి వార్తకి అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు విశేష స్పందన రావడం ఎప్పుడూ లేని విధంగా ఏపీ లోకల్ టీవీలో వచ్చిన వార్తలను బహిరంగ సమావేశాలలో మాట్లాడడం, వాటిపైనే చర్చలు జరగడం ఏపీ లోకల్ టీవీ కథనాల విషయంగా అనేక మంది ప్రజలు భావిస్తున్నారు. ఏది లేదండి అని చెప్పి ఇల్లు కూడా లేదు కాబట్టి పరిష్కారం అవుతుందని ఆశపడుతున్నాం. కళాశాల సైతం ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని యాగకనుల పోలీసులు వెంటాడి వాళ్ళని తీసుకుని వచ్చి స్టేషన్ లో నిర్బంధించి మరి వెళ్తా కూడా స్టేషన్ లో కూర్చుని పెట్టి ఎప్పటి నుంచో మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి స్పెషల్ రిపేర్ వర్క్స్ కావచ్చు, డ్రైనేజ్కమ్ ఫుట్పాత్ కావచ్చు, ఇంటి ఇంటికి కుళాయి ద్వారా ఇవ్వబోతున్నటువంటి 700 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి మంచినీటి పథకం కావచ్చు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఆఫ్ షోర్ రిజర్వాయర్ ని ఖచ్చితంగా పునఃప్రారంభించి మన సమయంలోనే మన టెన్యూర్ లోనే దాన్ని కూడా జాతికి అంకితం చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.